వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ప్లస్ వ్యవసాయ విద్యకు ఆదరణ పెరుగుతోంది అది మనం చూస్తున్నాం నీటిలో గనక ఎంబీబీఎస్ సీట్ సంపాదించలేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అందరి చూపు వ్యవసాయ విద్యపైనే ఉంది క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ గురించి చెప్పాల్సి వస్తే గత పదిహేడు సంవత్సరాల నుంచి సుపరిచితమైన పేరు వ్యవసాయ విద్యకు సంబంధించిన సరైన గైడెన్స్ అందిస్తూ అగ్రి డాక్టర్స్గా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న సంస్థ దీని గురించి మరిన్ని వివరాలు తెలియచేయడానికి క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ సిఇఓ మహేంద్ర నాయుడు గారు మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే మహేంద్ర నాయుడు గారు ముందుగా ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా విషయాలు మీ నుంచి మేము ఆశిస్తున్నాం మా ప్రేక్షకుల కోసం ముందుగా క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ గురించి తెలియచేయండి క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అనేది మనం చూసినట్టు అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా గత పదిహేడు సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరండి మనకి ఆంధ్ర తెలంగాణ మేజర్ సిటీస్లో ప్రతి ఒక్క దగ్గర మా రిప్రజెంటేషన్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అందిస్తున్న సేవల్ని చూసి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రమోషనల్ పార్ట్నర్గా పనిచేస్తున్నటువంటి సంస్థ అండి సో పిల్లల్ని వారికి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్టికులర్గా మనం చూస్తే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఎప్పుడూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి జనరల్గా మార్కెట్లో చూస్తే ఎక్కువగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆ రకంగా కాకుండా పిల్లవాడికి ఏ రకంగా గైడెన్స్ అంటే వారి యొక్క బెటర్మెంట్కి హెల్ప్ అవుతుందో ఆ రకమైన వాళ్ళ బడ్జెట్స్ ఏంటి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏ ఎటువంటి ఏరియా ఇంట్రెస్ట్ ఉంది ఎటువంటి కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది అట్ ద సేమ్ టైం ఆ కోర్స్ మీద అవగాహన ఉందా లేదా ఇటువంటి విషయాల్లో మా సీనియర్ యూనో కౌన్సిలింగ్ టీం ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళని కౌన్సిల్ చేస్తూ కౌన్సిలింగ్ యూనో రైట్ వే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ రకమైన సర్వీస్ని మేము అందించగలుగుతున్నాము అంటే స్టూడెంట్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ వారు అందిస్తున్న సపోర్ట్ వల్లనే ఈ రోజున మేము ఇవన్నీ చేయగలుగుతున్నామండి ఫర్దర్గా కూడా మీ అందరి సహకారం ఉంటుంది అనుకుంటున్నాం అలాగే కెరియర్ పరంగా ప్రతి స్టూడెంట్స్కి కూడా ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది కొంతమంది ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటారు కొంతమంది డిగ్రీ చేద్దాం అనుకుంటారు కొంతమంది మెడికల్ ఆర్ ఫార్మసీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కానీ అగ్రికల్చర్ చేయాలి అని అనుకుంటే ఈ అగ్రి ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటారు మనం జనరల్గా చూసినట్టుగా అయితే టెన్త్ క్లాస్ వరకు మన అందరి పిల్లలు కామన్ సబ్జెక్ట్ చదువుతారు ఆ తర్వాత అక్కడ నుంచి ఈ ఈ సపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఐ ఇంత ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మనం జనరల్గా చూస్తే టెన్త్ క్లాస్ నుంచి పిల్లలు అటువైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు అంటే మనకి జనరల్గా డిప్లొమా మనకి ఇంతకుముందు తెలిసినది ఏంటంటే త్రీ ఇయర్స్ పాల్ డిప్లొమాస్ పాలిటెక్నిక్ ఏదైతే ఉంటామో టెక్నికల్ డిగ్రీస్ కానీ మనకి ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేసిన కోర్సెస్ ఏంటి అంటే ఈ అగ్రికల్చర్లో టూ ఇయర్స్ డిప్లొమా అనమాట అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇంటర్మీడియట్ చెప్పొచ్చు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేపాటికి అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉండేవి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేదంటే బీఎస్సీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కానీ లేదా ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ డైరీ టెక్నాలజీ ఇటువైపు అగ్రికల్చర్ వైపు వెళ్ళాలనుకున్న డిగ్రీ లెవెల్స్లో అటువైపు వెళ్ళొచ్చు అదే మాస్టర్స్ వైపు వచ్చినప్పుడు ఎంబీఏ ఎగ్రీ బిజినెస్ వైపు వెళ్ళొచ్చు అట్లానే ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ వైపు వెళ్ళొచ్చు ఆ తర్వాత ఎవరైతే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో డాక్టరేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు పిహెచ్డి మళ్ళీ అగ్రికల్చర్లో చేయటం అనుకుంటుంది ఈ రకంగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి కన్ఫ్యూషన్ ఎక్కడ అవుతారంటే పిల్లలు ఈ టెన్త్ క్లాస్ తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా ఉంది కదా అనుకుంటారు కదా టూ ఇయర్స్ డిప్లొమా కూడా ఉంది వీళ్ళు టూ ఇయర్స్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఎవరైతే బీఎస్సీ వైపు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఎగ్రీ సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది దాని త్రూ వీళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్లకి రావచ్చు అదేవిధంగా బిఎస్సి బైపీసీ తీసుకున్న ఎంపీసీ బైపీసీ ఇద్దరికి కూడా బిఎస్సి అగ్రికల్చర్లో ఆప్షన్ ఉంటుంది బట్ ఇప్పటివరకు నేను చూస్తున్న ట్రె ట్రెండ్ ప్రకారం అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఈ అగ్రికల్చర్ వైపు వెళ్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎంపీసీ పిల్లవాడు కనుక అగ్రికల్చర్ వైపు వెళ్ళాలి అనుకుంటే బీటెక్ ఇన్ అగ్రికల్చర్ వైపు వెళుతున్నారనమాట ఆ రకంగా టెన్త్ తర్వాత వెళ్ళచ్చు ఇంటర్ తర్వాత వెళ్ళచ్చు డిగ్రీ తర్వాత వెళ్ళచ్చు ఎంఎస్సి తర్వాత కూడా పిహెచ్డి వైపు కూడా ఈ ప్యాటర్న్లో వీళ్ళు అగ్రికల్చర్ సెక్టర్లో క్యారీ అవ్వచ్చు అనమాట ఇంతకు ముందు మనం చూసినట్లయితే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మీద అవగాహన లేకనో లేదంటే ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు పిల్లలు చాలామంది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు మనకి అగ్రికల్చర్ అనగానే ఒక చిన్న చూపు యాక్చువల్గా మనం పొద్దున్న లేగిస్తే రైట్ తిండి లేకుండా బతకలేము బట్ అంటే గవర్నమెంట్స్ నెగ్లెక్ట్ చేయటమై ఉండొచ్చు రైట్ రకరకాల రీజన్స్ అటువైపు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ తగ్గుతూ ఈ జనరల్ జాబ్స్ వైపు వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ పెరిగింది అట్ ద సేమ్ టైం మనం చెప్తాం కదా థింగ్స్ గో అరౌండ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేపాటికి ఏమైందంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరుగుతున్న పాపులేషన్కి సరిపోవటం లేదు అట్ ద సేమ్ టైం ఇక్కడ వస్తున్న చేంజెస్ ఏంటి అంటే టెక్నాలజీ అగ్రికల్చర్లోకి ఎప్పుడైతే అడాప్ట్ అవుతుందో రైట్ ఇక్కడ టోటల్ పరిస్థితులు మారిపోతాయి అట్ ద సేమ్ టైం మనం ఈ రోజుకే కాకుండా ఆలోచన విధానం కూడా మారింది రేపటికి కూడా ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నాము సో ఇక్కడ మనం మనకి ఈరోజు ఉన్నది ఒక నెల రోజుల తర్వాత వాడుకోవాలి అంటే రైట్ అవి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని ప్రాసెస్ చేసి ప్రిజర్వ్ చేసుకోగలిగితే రైట్ అవి లాంగ్ టర్మ్ వస్తాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసినట్టుగా అయితే ఇండియన్ గవర్నమెంట్ కమింగ్ ఇయర్స్లో ఎగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ ఎగ్రీ ప్రోడక్ట్స్కి మార్కెట్ తిన తిండి తినకుండా ఎవరు ఉండలేరు సో ఇట్స్ ఎవర్ గ్రీన్ మార్కెట్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి టెక్నికల్గా అప్గ్రేడ్ అవుతుంది అట్ ద సేమ్ టైం దీన్ని కమర్షియలైజ్ చేయబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మనం దాన్ని ఎక్స్పోర్ట్ చేయటంలో వీటన్నిటిలో కూడా రకరకాల ఏరియాస్లో మన ఒక రీసెంట్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఏదన్నా సెక్టర్ ఒక కోటి జాబ్స్ ఇవ్వగలుగుతుంది అంటే అది అగ్రికల్చర్ అని చెప్పొచ్చు సో ఇక్కడ ఎందుకు అటువైపు వెళ్తున్నారు అంటే అదర్ డిగ్రీస్ వైపు మనం చూసినప్పుడు ఈ రెగ్యులర్ డిగ్రీస్ చేస్తున్న పిల్లలకి మళ్ళీ నేను చెప్తున్నాను మనకి ఆల్మోస్ట్ లైక్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ల్యాక్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ డిగ్రీ సీట్స్ ఉన్నాయి ఇండియాలో రైట్ మీరు అటువైపు రెగ్యులర్ డిగ్రీల వైపు వెళ్తే ఆ నలభై లక్షల కాంపిటీషన్లో రేపొద్దున మీరు సక్సెస్ అవుతారు లేదు అనేదానికి గ్యారెంటీ లేదు అదే ఈ అగ్రికల్చర్ డిగ్రీ వైపు మనం చూసినట్టుకైతే ప్రస్తుతం ఇది గ్రోయింగ్ సెక్టర్లో ఉంది కనుక ఇక్కడ సీట్స్ తక్కువ ఉండటం వల్ల కాంపిటీషన్ తక్కువ ఉండటం వల్ల మీ యొక్క సక్సెస్ రేటు పెరుగుతుంది సో ఇప్పుడే గ్రోయింగ్ సెక్టర్ అంటాం దీన్ని మనం ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఎవరైతే కొద్దిగా ముందు చూపుతూ ఆలోచిస్తారు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ముందు చూపుతో ఆలోచిస్తారు కొంతమంది డిమాండ్ వచ్చిన తర్వాత దాంట్లో దూకడానికి ట్రై చేస్తారు ముందే ఎప్పుడైతే ఈ కోర్సెస్ వైపు వెళ్ళినట్టుగా అయితే ఈ గ్రో అవుతున్న ఇండస్ట్రీలో ఆ గ్రోత్లో మీరు పార్ట్ అవుతారు సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ వైపు కెరియర్ డెవలప్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి డెఫినెట్లీగా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది జనరల్గా మనం ఒక పాతిక ముప్పై ఏళ్ల క్రితం కంప్యూటర్ సైన్స్ అనేది రాక్ చేయబోతుంది వరల్డ్ని అన్నప్పుడు ఎవరు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారో వాళ్ళంతా కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు అదేవిధంగా ఈ రోజున ఏ ఆర్టికల్ చూసినా ఎగ్రికల్చర్ రిలేటెడ్ ఒకసారి మీ స్ట్రాటజీస్ చూసినట్టుగా అయితే కమింగ్ ఫ్యూచర్ అద్భుతంగా ఉండబోతున్న సెక్టర్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు కోటి జాబ్స్ వస్తాయి అని చెప్పేసి ఒక సంస్థ ఉన్న ఈనాడు పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది రై అగ్రికల్చర్ కానీ ఏ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కానీ వీటన్నిటిలో అగ్రికల్చర్ రిలేటెడ్గా చూసుకున్నప్పుడు కోటి మందికి జాబ్ ఇవ్వగలిగిన సెక్టర్ సో ఇటువైపు వెళదామనుకున్న వాళ్ళు valaki definitely i can say that you will have a bright future అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు డిగ్రీ అవ్వచ్చు ఇంజనీరింగ్ అవ్వచ్చు ఫార్మసీ అవ్వచ్చు మెడికల్ అవ్వచ్చు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కానీ ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కువగా కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటారు అంటే టూ ఇయర్స్ డిప్లొమా అంటారు ఐకర్ అక్రిడేషన్ అంటారు యూసీజీ యూజీసీ అంటారు సో ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దాని గురించి మీరు క్లియర్గా చెప్పండి ఇందాక నేను చెప్పినట్టుగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిప్లొమా దాని డిప్లొమా దీని డిప్లొమా అంటడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు అది ఎవరైతే బీటెక్ వైపు వెళ్ళాలి అనుకుంటారో లెటరల్ ఎంట్రీగా అటువంటి వాళ్ళు టెక్నికల్ డిప్లొమా చేస్తారు అది త్రీ ఇయర్స్ ఉంటుంది ఎవరైతే ఈ అగ్రికల్చర్ డిప్లొమాస్ చేస్తారో టూ ఇయర్స్ వీళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ వైపు వెళ్తారు సో అది క్లారిటీ రెండవది మనకి ఈ ఐకార్ ఎక్రిడేషన్ అనే దాని మీద ఈ కన్ఫ్యూషన్ ఉంది రైట్ ఈ ఎక్రిడేషన్ అంటే ఏంటి అంటే ఒక ఉన్నతమైన ప్రమాణాలని ఒక ఎడ్యుకేషన్ పరంగా అందించడానికి గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్రమాణాలు అన్నమాట అట్లా మనకి మనం చూసినట్టుగా అయితే ఈ అగ్రికల్చర్ ఇన్స్టి కోర్స్ రన్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే అందుకుంటారో ఆ ప్రమాణాలని వాళ్ళకి ఇచ్చేదాన్ని ఐకార్ ఎక్రిడేషన్ అంటాం అదే మనకి బీటెక్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ చూసినప్పుడు నాక్ ఎక్రిడేషన్ అంటాము రీసెంట్గా ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు చూసే ఉంటారు అందరూ కమింగ్ ఇయర్స్లో ఒక టూ ఇయర్స్లో ప్రతి ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్రిడేషన్ కంపల్సరీగా తెచ్చుకోవాల్సి ఉంటుంది కోర్సుని బట్టి ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఈ ఎక్రిడేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయదో ఫర్దర్గా వారి యొక్క ఇంటేక్ కానీ లేకపోతే కాలేజ్ యొక్క రికగ్నేషన్ కానీ రద్దు చేసే అవకాశం ఉంది వితిన్ టూ ఇయర్స్లో మీరు అందరూ తెచ్చుకోవాలి అని క్లియర్గా చెప్పున్నారు సో ఫ్యూచర్లో ప్రతి ఒక్క కోర్స్కి ఎక్రిడేషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి దాంట్లో మొదటగా స్టార్ట్ చేసింది ఈ ఐకార్ ఎక్రిడేషన్ అనమాట అగ్రికల్చర్ కోర్సెస్కి సో ఫీ మీరు అందరు తెలుసుకోవాల్సింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషనా అనే దాంతో సంబంధం లేకుండా అసలు ఇన్స్టిట్యూషన్కి ఐకార్ రిక్రడేషన్ ఉందా లేదా అనేది చూసుకోండి రీసెంట్లీగా ఆంధ్రాలో ఒక గవర్నమెంట్ కాలేజీకి ఎప్పటి నుంచో రన్ అవుతున్న గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలు ఎప్పుడైతే పీజీ ఎంట్రన్స్ కోసం అప్లై చేశారో వారందరినీ కూడా డిస్క్వాలిఫై చేయటం జరిగింది వీళ్ళంతా ఎవరు అంటే ఎంసెట్లో మంచి మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఇటువంటి ర్యాంక్స్ తెచ్చుకొని నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివిన పిల్లల్ని ఐ ఐకార్ ఎగ్జామ్ పీజీ ఎంట్రన్స్కి డిస్క్వాలిఫై చేస్తున్నారు అలాంటప్పుడు ఇక్కడ కన్ఫ్యూషన్ అంతా ఏంటి అంటే ప్రతి స్టేట్లో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది దాని కింద అఫిలేటెడ్ కాలేజెస్ ఉంటాయి ఆ కింద ఉన్న అఫిలేటెడ్ కాలేజెస్ వాళ్ళు ఏం చెప్తారంటే మా యూనివర్సిటీకి ఐకార్ ఎక్రడేషన్ ఉంది కనుక మేము తెచ్చుకోవాల్సిన పని లేదనో లేక మాకు ఉంది అనో చెప్తారు మీరు అటువంటి వాళ్ళ ట్రాప్లో పడితే మీ కెరీర్ని నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు ఎక్రిడేషన్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఎవరైనా మీరు ఒక ఇన్స్టిట్యూషన్ కోసం అడిగితే ఐకార్ ఇచ్చిన లెటర్ చూపించమనండి ఐకార్ ఎక్రిడేషన్ కనుక ఆ ఇన్స్టిట్యూషన్లో ఉంటే మీరు కళ్ళు మూసుకొని దాంట్లో జాయిన్ అవ్వచ్చండి సో సో అదేవిధంగా మనకి యూజీసీ ఐకార్ అంటారు ఆ రెండింటికి అసలు కంపారిజన్ లేదు రైట్ ఈ రెండు కూడా టూ డిఫరెంట్ సెక్టర్స్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వీళ్ళు ఎవరైతే యూనివర్సిటీస్ ఉంటారో రీసెర్చ్ చేసిన వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంటారో అట్లనే హయర్ ఎడ్యుకేషన్ మానిటర్ చేస్తూ ఉంటారు సో ఐకార్ అనేదేమో ఒక సంస్థ ఒక కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత లేదా ఒక యూనివర్సిటీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు ఐకార్ ఎక్రిడేషన్కి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఇచ్చే సంస్థ ఐకార్ సో ఐకార్కి యూజీసీకి సంబంధం లేదు అది వేరు ఇది వేరు ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్తో పాటుగా యూజీసీ పర్మిషన్ ఉండాలి అలానే ఒక కాలేజ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఆ పర్టికులర్ కోర్స్కి ఏదైతే నేషనల్ కౌన్సిల్ ఉంటుందో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అట్లానే స్టేట్ యూనివర్సిటీ అఫ్లేషన్ ఇవ్వాలి సో ఈ టోటల్ యూజీసీకి ఐకార్కి సంబంధం లేదు ఆ రెండు కలిపి కంపేర్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కాలేజీకి మాది యూజీసీ అన్నాడు అంటే వాడికి నాలెడ్జ్ లేదు అని అర్థం సో యూజీసీ అనేది ఎక్కడ వాడతారు ఐకార్ అనేది ఎక్కడ వాడతారు అనేది హోప్ మీకు తెలిసిందనుకుంటున్నాను సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడంటే మనకి నాలెడ్జ్ లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తారు ఆ నాలెడ్జ్ని గెయిన్ చేస్తే ఎవరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉండదు అలాగే ఎంసెట్ రాసి ఒకవేళ స్టేట్ కోటాలో ర్యాంక్ రాలేదు సీట్ రాలేదు అనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపుగా అక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దాదాపుగా లక్ష మంది ఎగ్జామ్ రాస్తున్నారు దీంట్లో ఐకార్ రిక్రడేషన్ పొందిన సీట్స్ విషయానికి వస్తే ఐదు వందలకి అటు ఇటుగా ఉంటాయి సో రాస్తుందేమో లక్ష మంది సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అందరికీ సీట్స్ వచ్చే పరిస్థితి ఉండదు సో మీరు తెలుసుకోవాల్సింది కౌన్సిలింగ్లో మీకు సీటు వచ్చిన వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ కాలేజ్కి ఐకార్ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోండి దాంట్లో ఉంటేనే ఈవెన్ మీకు కౌన్సిలింగ్లో సీటు వచ్చినా దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఐదు వందల మంది దీనికోసం పోతే మిగతా వాళ్ళకి ఛాన్స్ తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఐకార్ ఎక్రడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక మీరు సీటు తీసుకో తీ తీసుకునగలిగితే డెఫినెట్లీగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరైతే దీంట్లో సీట్ మీకు కౌన్సిలింగ్లో రాదో అటువంటి పిల్లలు కొన్ని ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మేము ఇక్కడ చూసినట్టుకైతే దాదాపుకి ఒక ఇరవై తొమ్మిది కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు మన సౌత్ ఇండియన్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు ఉంటారు ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ప్రస్తుతం అడ్మిషన్ జరుగుతున్నాయి కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్టుకైతే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకి జనరల్గా చూస్తే మన పిల్లలు తెలవక హైర్ ఎడ్యుకేషన్ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోతుంటారు లైఫ్ ఉండదు అక్కడ రైట్ అదే తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీకి వచ్చేపాటికి ఇమాజిన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ స్టూడెంట్స్ క్యాంపస్లో తిరుగుతుంటారు యూనో యూనో ఇట్స్ లైక్ ఎ సపరేట్ వరల్డ్ అదొక ప్రపంచం విజ్ యూనివర్సిటీ అనేది అనేది ఎలా ఉండాలి అనుకుంటాం మనం ఒక డ్రీమ్ ఉంటుందో ఆ రకంగా ఉండే యూనివర్సిటీ సో ఇక్కడ కూడా అగ్రికల్చర్ బిఎస్సి చదవాలనుకునే పిల్లలకి అడ్మిషన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి బట్ ఈ ఇన్స్టిట్యూషన్కి డిమాండ్ ఎక్కువ రైట్ ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు దాదాపుగా బైపీసీ పిల్లలు ఇరవై లక్షల మంది ఉంటే ఐకార్ అగ్రికల్చర్ సీట్స్ ప్రైవేట్లో ఉండేవి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి సో హరి మనం చూసినట్లయితే సంస్కృతి యూనివర్సిటీ దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ పేటెంట్స్తో పాటుగా ఆల్రెడీ పేటెంట్స్ కోసం ఇంకొక పదమూడు వందల మంది అప్లై చేసినటువంటి యూనివర్సిటీ అనమాట అంటే రీసెంట్గా థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి మన సౌత్ ఇండియన్ తెలుగు అమ్మాయి యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా తెచ్చుకున్నటువంటి యూనో యూనివర్సిటీ అనమాట ఇది మనం చూస్తే ఎవరైతే పిల్లలు ఒక ఫ్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అటువంటి దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అట్ ద సేమ్ టైం నేను ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను ఎగ్రీ క్లినిక్స్ ఎగ్రి బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి రైట్ ప్లేస్ అని చెప్పొచ్చు సంస్కృతి యూనివర్సిటీ నార్త్లో యూనివర్సిటీ సంపూర్ణ కాలేజీ గురించి చూసినట్టు అయితే మనకి సౌత్లో ఇంతకుముందు ఈ ఐకర్ ఎక్రడేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు సో ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో సంపూర్ణకి అగ్రికల్చర్ ఐకర్ ఎక్రడేషన్ వచ్చింది ఆ రకంగా చూసినప్పుడు మనకు జనరల్గా ప్రస్తుతం సంపూర్ణ కాకపోతే తమిళనాడులో ఒక త్రీ టు ఫోర్ ఇన్స్టిట్యూషన్స్కి ఐకర్ ఎక్రడేషన్ ఉంది బట్ ప్యాకేజెస్ చాలా హైగా ఉంటాయి వారితో కంపేర్ చేసినప్పుడు సంపూర్ణ ప్యాకేజ్ చాలా తక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రతి పిల్లవాడు ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాడు దట్స్ అ గుడ్ థింగ్ అబౌట్ సంపూర్ణ అడ్మిషన్స్ ఎవరైతే కావాలనుకుంటారో కింద నెంబర్లో కాల్ చేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మహేంద్ర నాయుడు గారు చూశారు కదా బిఎస్సి అగ్రికల్చర్ ఐకర్ అక్రిడేషన్ పొందిన టాప్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చదువుకోవాలి అని అనుకుంటే కనుక ది బెస్ట్ సర్వీసెస్ అందిస్తున్న క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ ఆంధ్ర అండ్ తెలంగాణ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ ని క్లియర్గా తెలుసుకోండి ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ కీప్ వాచింగ్ టెన్ టీవీ